अंदर की नमस्कार वेलकम टू व्यू पॉइंट 360 मन अंदर तेसिन व्यक्ति आशा खंद्र ईवड़ जीवित मन अंदर स्फूर्ति पच्चु मन अंदर स्फूर्ति पच्चु ईवड़ 1980 पुटार राजस्थान जोधपुर प्रात चेसर तरवा भर्त इधर पिल पुटन तरह तन वेल्पयर अंदर आमने दूषितर नीदे तपू सर चूस लेकिन ओंटरी महिला इधर पिलने बाध्यताकूट समाज में आटपूट ने एर्कू चीतकू तुम चल दृष्टिपे चूने ग्राड्युशन कंप्लीट का पुट गड्डे यद पन चेयक तपद रेल 2016 जोधपुर मुनपल कॉर्पोरेशन कॉन्ट्रैक्ट स्वीपर का जॉइन अयर अंत वीधु ऊड़स्त चुंटू उ आवड़ इधर पिल ने पोषितुट उ आ मुनपल कॉर्पोरेशन वाल नागार पे उठर सो ई मुनपल कॉर्पोरेशन स्वीपर का पनचे आशा खंद्रा गार तन जीवता इन आटपोटल एर्क तरह अखड़ो आपदल रेवेल तन प्रिपेर अवतू समय दूर चलू तन नॉलेज नेकू उ गवर्नमेंट एग्जाम रायने आश आम निंपक रेवेल 2018 राजस्थान एडमिनिस्ट्रेटिव सर्विस को एग्जाम जरिए सो आ एग्जाम तनु पार्टिसिपेट बागा रासिंदि कानी कोविड वल्ल फलितालु रीसेंट वच्चायि इटीवली मन अंदरिकी तेलिसिंदि ओके कुटुंबंलो नुंचि ऐदुगुरु अक्क चेल्लेलु डिप्टी कलेक्टर गा ग्रूप 1 आफीसर गा राजस्थान अडमिनिस्ट्रेटिव सर्वीस लो वच्चारु ईसारी मुग्गुरु अक्क चेल्लेलु वच्चारु अदे सीरीस एग्जाम लो आशा खंद्रा गारु कूडा विजयं साधिंचारु प्रस्तुतं ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే మున్సిపల్ స్వీపర్ గా ఉన్నారు అదే రాజస్థాన్ లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ పొందబోతున్నారు నిజంగా అందరు భర్త వదిలేసిన సమాజం తక్కువ చూపు చూసిన నాన్న వాళ్ళు తోడు ఉండకపోయినా కూడా తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో తన నిలబడి జీవితం ఇచ్చే ఆటపోట్లకు ఎదుర్కొని బిడ్డల్ని పెంచుకుంటూ అందరికీ స్ఫూర్తిని ఇచ్చుకుంటూ తనకు తనే స్ఫూర్తిని ఇచ్చుకుంటూ ఈ గొప్ప విజయం సాధించడం వెనుక ఆమె ఎంతైనా అభినందనీయురాలు ఆమె ఎంతైనా అభినందనీయురాలు మనలో చాలామందికి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా లేని వాటి గురించి ఆరాట పడుతూ ఉంటాం తాపత్రయపడుతూ ఉంటాం మనం ఉన్న అవకాశం ఉన్న మనకు అవకాశాలను ఉపయోగించుకోకుండా లేని వాటి మీద చూసుకొని మన విలువైన సమయాన్ని జీవితాన్ని కోల్పోతూ ఉంటాం కానీ ఆశా ఖంద్రా గారి జీవితం చూడండి ఎంత గొప్ప విజయం స్వీపర్గా అది స్వీపర్ అని కూడా తక్కువ చేయకూడదు కానీ లక్ష్యం పెట్టుకున్నాడు తన జీవితంలో ఉన్నత స్థాయికి పోవాలి అన్నట్టు ఇది ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తామని చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశా ఖంద్రా గారి జీవితం స్ఫూర్తిదాయకం నిజంగా భారతదేశం ఇలాంటి మహిళల పట్ల ఎంతో గర్వపడుతుంది స్వామి వివేకానంద గారు కూడా అంటారు కదా అతి కొద్దిమంది మహిళని ఇస్తే భారతదేశం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాను అట్లా అన్నట్టు నిజంగా ఆవిడ మన అందరికీ స్ఫూర్తిదాయకం ఆవిడ జీవితం మనం అందరం కూడా ఆవిడ జీవితం నుంచి మనం స్ఫూర్తిని తీసుకొని మనం కూడా మన జీవితంలో విజయం వైపు అడుగులు వేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ దుర్గారెడ్డి సైనింగ్ ఆఫ్